గూడాన్నం తయారు చేసుకుంటున్నాం మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి గూడాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ముందర మనం ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించేసుకుందాం ఓకే వెలిగించేసుకొని కొంచెం నెయ్యి వేసి మనము రవ్వని వేయించుకుందాం ఓకే రవ్వని ఎందుకు వేయించుకోవాలి అంటే అన్నం పొడి పొడిగా వచ్చి చాలా బాగా వస్తుంది మామూలుగా బియ్యాన్ని కూడా కొంతమంది వేయించి అన్నంగా వండుతారు మనం దీన్ని మాత్రం ఏం చేద్దాం అంటే చక్కగా కొంచెం నెయ్యి వేసి వేయించుకుందాం ఓకే సో అదిగో నెయ్యి స్పూన్ అంత ఉంది కొంచెం ఇలాగ వేయండి ఆ కొంచెం వేయండి మళ్ళీ మనం చాలా ఆ చాలా ఇందులో మనము ఈ రవ్వ వేసేసుకోవచ్చు గోధుమ రవ్వ వేసుకుందాము గోధుమ రవ్వ కూడా ఏంటంటే తొందరగా స్టార్చ్ ని గాని షుగర్స్ ని గాని తొందరగా అది మనకి లీవ్ చేయదన్నమాట మన శరీరంలో ఇప్పుడు అన్నం ఏంటంటే కార్బ్స్ కదా తొందరగా మనకి శక్తి వస్తుంది అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం ఇబ్బంది పడతాం కానీ గోధుమ రవ్వ లాంటిది వాడటం వలన మనకి బాగుంటుంది కాబట్టి ఇది వాడదాము ఇది కొంచెం వేయించుకొని ఇది కొంచెం మనకి పలుకొచ్చేటట్టుగా ఎట్లానో పొడి పొడిగానే ఉంటుంది ఇంకొంచెం వేయించు ఓకే సో ఇది కొంచెం వేగిందా చూడండి అవును వేగింది పచ్చితనం పోతే చాలు తర్వాత ఇప్పుడు దీనిలో ఏం చేద్దాం అంటే కొంచెం నీళ్లు ఇందులో ఉడకబెట్టుకోవడం గాని మరగబెట్టుకుందాం లేకపోతే ఏం చేయాలంటే దీన్ని మనం ప్లేట్లో విడిగా తీసి దీనిలో నీళ్లు ఓకే అయితే ఇందులో వేసేసుకుందాం దాన్ని అలాగే కొంచెం వేడిగా ఉంచేసి దీన్ని మనం చేద్దాం లేదంటే ఇది మార్చేస్తాను నేను అలా చేసినా పర్వాలేదు ఇప్పుడు దానికి మనం కొంచెం డబుల్ క్వాంటిటీ తీసుకోండి చాలా మంది ఇళ్లలో ఏంటి విగ్రహాలు అవి ఉంటాయి పెద్ద విగ్రహాలు ఉంటాయి అనుకో చక్కగా అమ్మవారిని అలంకరించండి అమ్మవారి విగ్రహం మన ఇంట్లో లేదనుకో కొంతమంది ఇంట్లో సీ చక్రం ఉంటుంది కొంతమందిలో మేరు ఉంటుంది కొంతమంది ఇళ్లలో చిన్న చిన్న అమ్మవార్లు ఉంటారు చక్కగా ఆ వాటికి మనము ఏం చేయొచ్చు అంటే అభిషేకం చేస్తాం కాబట్టి అభిషేకం అంటే ఏంటి అన్న ప్రశ్న మళ్ళీ మనకు వస్తుంది కనుక పంచామృతాలతోటి అభిషేకం చేయొచ్చు అయితే పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఈ రోజు ప్రత్యేకించి ఒక అభిషేకం చేయాలి అది ఏమిటి అంటే నీళ్లు మరుగుతున్నాయి ఏమన్నా సస్పెన్స్ అయింది ఓకే నీళ్లు మరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అందులో వేసేసేయమా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ ఉడుకుతున్న దానిలోనే మనం బెల్లం కూడా వేసేద్దాం అంటే ఏమవుతుందంటే బెల్లం కూడా చక్కగా కరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా ఇలా నీళ్లతోటి చేసినప్పుడు మన కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఆవు పాలు కూడా పోస్తారు ఓకే గూడాన్నం అంటే ఉట్టిగా అన్నంలో నీళ్ళల్లో లేకపోతే ఇట్లా రవ్వతో నీళ్ళల్లో కలిపిందే కాకుండా ఇలా చేసినప్పుడు కొంచెం అన్నము కొంచెం పాలు ఎక్కువ కాదు కొంచెం ఆవు పాలు అన్నమాట సో శాస్త్రం కోసం అని అనుకుందాం అలాగే కొంచెం ఆవు పాలు వేసుకుంటే కూడా మనకి రుచికి రుచి ఉంటుంది అలాగే మనకి అన్నం కూడా చాలా బాగుంటుంది అది ఒక రకంగా పరవాణం లాగా అనిపిస్తుంది కానీ పరవాణపు రుచి రాదు కొంచెం విడిగా ఉంటుంది బెల్లం టేస్ట్ కొంతమందికి నచ్చదు అలాంటి వాళ్ళు కావాలంటే కొంచెం ఇది వేసుకోవచ్చు అయితే బెల్లం ఎక్కువ చక్కెర తక్కువ ఉండాలి ఎక్కువగా వేసినా కూడా తినలేము తినలేము అండ్ షుగర్ అవాయిడ్ చేయాలి అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో బెల్లమే ఎక్కువగా ప్రామాణికంగా కాబట్టి ఇది కొంచెం వేయి కొంచెం వేస్తాను ఏదో మన టేస్ట్ కోసం అంతే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేయమంటారా ఈ స్టవ్ ఆన్ చేయండి దీనిలో కొంచెం నెయ్యి వేసి ఇవన్నీ కూడా మనం వేయించుకుందాం ఈ లోపల దానిపైన మూత పెట్టేయచ్చు మీరు ఇక్కడ నెయ్యి వేసేస్తా ఇది ఉడుకుతూ ఉంటుంది లోపల మూత పెట్టేస్తాను కొంచెం సిమ్లో పెడతాను మనం మళ్ళీ దీని మీద కాన్సన్ట్రేషన్లో అది ఇదైపోకూడదు ఓకే ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే మామూలుగా జీడిపప్పులు కిస్మిస్లు తర్వాత బాదాం ఇవి కొంచెం మనం చేసుకుందాం వేయించుకుందాము అందరూ ఇది రెండు వేయించుకుందాం కాబట్టి ఇది తర్వాత తీసుకున్నా జీడిపప్పు ఖర్జూరం కూడా మనం వాడుతున్నాం పైన వేద్దాం ఖర్జూరం కూడా ఏం చేద్దాం అంటే అది అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం పెడదాం ఎందుకంటే ఖర్జూరం వేయించడానికి అవ్వదు అందుకని అది మీకు ఫ్లేవరు ఇస్తుంది మంచి టేస్ట్ కూడా మనకి అనేక రకాల కష్టాలు ఉన్నాయనే కదా అమ్మవారి ఆరాధన చేస్తున్నాం
ఈ అభిషేకం చేస్తున్నప్పుడు నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులతోటి గనక అమ్మవారికి అభిషేకం చేస్తే మన కష్టాలన్నీ కూడా పటాపంచాయి. నల్ల నువ్వులు నీళ్ళల్లో కలిపి అభిషేకం చేసుకోవటం, దీని గురించిన ప్రస్తావన మనకి దేవీ భాగవతంలో కూడా కనపడుతుంది. కాబట్టి దాంతోపాటు కొంచెం ఇది వేసుకుందాము, ఎందుకంటే మనకి ఇవి చక్కగా వేగిపోతున్నాయి. ఇవి వేసేస్తాను. ఇంకా నల్ల నువ్వులతో పాటు ఇంకేమైనా వేస్తారా అనుకున్నా, నల్ల నువ్వులతో పాటు ఈ వంటలో వేయకూడదు, కలిపేస్తాను. కలిపేసి పర్వాలేదు, ఇది కొంచెం పైన వేసేసేయి, వేసి మళ్ళీ ఇంకొకసారి మూతపెట్టి నీకు బాగా కలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఇందులో మనకి కాజు ఒకటి, కిస్మిస్ ఒకటి ఉన్నాయి. నెయ్యి అలాగే ఉంచి ఇప్పుడు ఇందులో మిగతావి కూడా వేద్దాము. ఇక్కడ మామూలుగా గార్నిష్ చేసుకోవడానికి కోసం మాత్రం దీని పిస్తాని మనం పైన వేద్దాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇవి నేను చక్కగా ఇందులో వేస్తాను. ఒకసారి కొంచెం వేపుకుందాం మనం, కొంచెం పచ్చితనం పోతుంది, బాగా వస్తుంది అనమాట, దాని యొక్క ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి నెయ్యి యొక్క, ఇది తెలుస్తుంది అందులో. ఓకే, అందులో వేసేసేయండి. ఇంకా ఇది వేసేద్దాం, వేసేయండి, ఏం కాదు, మీకు ఇంకా బాగా కలుస్తుంది, బాగుంటుంది. మొత్తం మనం గార్నిష్ కి మాత్రం పిస్తాలు అలాగే ఇవి వాడుకోండి. ఓకే, సో ఇది ఒకసారి మనము కలిపేసుకుని, అసలు గుమ్మగుమ వచ్చేస్తాను కదా, నెయ్యి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది కదా. చాలు 2 నిమిషాలు, అందుకనే మనం ఉడికిన నీళ్ళలో రవ్వ వేసాం, తొందరగా ఉడుస్తుంది, మనకి టైం కలిసి వస్తుంది. ఓకేనండి, ఒకసారి చూద్దామా ఎంత వరకు వచ్చిందో. రెడీ అయిపోయినట్టే, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేనా? తప్పకుండా ఆఫ్ చేసేసేయండి. నెయ్యి కూడా సరిపడా వేసాము, చక్కగా వచ్చింది అనమాట. మంది పొడి పొడి లాడుతూ వస్తుంది, అలాగే రావాలి. ముద్ద ముద్దగా ఉంటే, అంటే మామూలుగా అందరూ ముద్దగా చేస్తారు, కానీ ముద్దగా ఉండే కంటే ఇలా అయితే చాలా బాగుంటుందా. డెఫినెట్ గా తీసేద్దాం అయితే. ఇప్పుడు దీనికి ఎలా గార్నిష్ చేయాలంటారు? పైన మీరు కొంచెం పిస్తా, తర్వాత దీనిలో కొంచెం ఏలకుల పొడి, ఇలాగే వేసుండొచ్చు, బట్ ఇట్లా పైన వేసినా కూడా చాలు. ఎక్కువగా ఏలకుల పొడి, ఎక్కువగా ఇవన్నీ వేసామంటే కూడా దాని ఫ్లేవర్ మనకి రాదు, కాబట్టి లైట్ గా అలాగా చేయండి. ఓకే, అలాగే దీంతో పాటు కొంచెం పిస్తా, ఏలకుల పొడి వేసాను, ఇప్పుడు పిస్తా, ఇప్పుడు నైవేద్యం ఎలాగో పెట్టబోతున్నాం గనక, అభిషేకం చేసుకున్న తర్వాత అసలు అభిషేకం దేంతో చేయాలన్న ప్రశ్న వస్తుంది కదా మనకి. అవును, కాబట్టి దేవి ఖడ్గమాలతో గానీ, లలితా సహస్రనామాలతో గానీ, త్రిశతితో గానీ, దుర్గాదేవి యొక్క అష్టోత్తరంతో గానీ, లేకపోతే రాజరాజేశ్వరీదేవి అష్టోత్తరంతో గానీ అభిషేకం చేసుకుని, తర్వాత అమ్మవారిని చక్కగా పూలతో అలంకరించి, ఆ తర్వాత గుమగుమలాడే ఈ నైవేద్యం అమ్మవారికి పెడితే అమ్మవారు తప్పకుండా మనల్ని అతి శీఘ్రంగా కలుగుతుంది. ఓకే, సో మనమైతే చక్కగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అయితే చేసుకున్నాము, అలాగే మన వ్యూస్ కూడా చెప్పేస్తాను. చూసారు కదండి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం రెడీ చేసుకుందాం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గూడాన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ 1 కప్పు, బెల్లం 1 కప్పు, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, పిస్తా కొద్దిగా, తరిగిన ఖర్జూరం కొద్దిగా. గూడాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో గోధుమ రవ్వ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న గోధుమ రవ్వ, బెల్లం, బ్రౌన్ షుగర్ వేసి కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి గోధుమ రవ్వ పాన్ లో వేసి కలిపి, అదే విధంగా బాదం కూడా వేసి వేయించి కలిపి ఇదే పాన్ లో వేసి ఉడికించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి యాలకుల పొడి, పిస్తా, తరిగిన ఖర్జూరం వేసి సర్వ్ చేసుకుంటే గూడాన్నం రెడీ.